అందరికీ మహీ ట్రెండింగ్ క్రియేటర్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఫోటోకి షాడో ఎఫెక్ట్ పెట్టి పిక్సెల్ ల్యాబ్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే సోషల్ మీడియాలో ఎక్కువగా ఫోటోస్ షేర్ చేసుకునే వాళ్ళకైతే ఈ యొక్క షాడో ఎఫెక్ట్ అనేది చాలా బాగా యూస్ అవుతుంది ఎందుకంటే మీకు నచ్చిన కొన్ని ఫోటోస్ సెలెక్ట్ చేసుకొని వాటిలో మెమరీస్ రూపంలో అయితే మీరు షేర్ చేసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇంకా రకరకాల యాప్స్లో కానీ వీటిని షేర్ చేసుకుంటే చూడడానికి అయితే చాలా బాగుంటుంది మీకు స్క్రీన్ పైన ఒక డెమో చూపిస్తున్నాను చూడండి మీ ఫొటోస్ని కూడా ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు చూడటానికి చూడటానికి అయితే చాలా బాగుంటుంది సో ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చాలా సింపుల్గా చెప్తాను మన దగ్గర పిక్సల్ యాప్ అప్లికేషన్ ఉంటే సరిపోతుంది అయితే పిక్సల్ ల్యాబ్లో మోడెడ్ అప్లికేషన్ కావాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను సో మీకు ఆ మోడెడ్ అప్లికేషన్ పని చేయకపోతే ప్లే స్టోర్లోంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి మోడెడ్ అప్లికేషన్ అని ఎందుకు చెప్పానంటే ఆ మోడెడ్ అప్లికేషన్లో చాలా ఫండ్స్ అయితే వస్తాయని చెప్పాను పని చేస్తే వాడుకోండి పని చేయకపోతే ప్లేస్టోర్లో నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి ట్రై చేయాలనుకుంటే లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఓకేనా ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను ముందుగా మీ ఫోన్లో ఉన్న పిక్సల్ యాప్ అప్లికేషన్ అయితే ఓపెన్ ఓపెన్ చేసుకుంటే ఫస్ట్ ఇలా అడుగుతుంది క్యాన్సిల్ ఆ ఓకే అడుగుతుంది ఇలా ఎందుకు అడుగుతుంది మీ పాత ప్రాజెక్ట్ కావాలని అడుగుతుంది సో క్యాన్సిల్ చేయండి సో ఎలాంటి ప్రాజెక్ట్ కూడా రాదు ఈ టెక్స్ట్ ఉంది కదా దీనిపైన పైన డిలీట్ సింబల్ ఉంటుంది దీన్ని టచ్ చేసి ఓకే చేయండి డిలీట్ అయిపోతుంది ఇక్కడ త్రీ డాట్స్ ఉంటాయి ఇక్కడ టచ్ చేసి ఇక్కడ మీకు ఇమేజ్ సైజ్ అని వస్తుంది దీన్ని టచ్ చేయండి ఇక్కడ మీకు కష్టం అని ఉంటుంది దీనిపైన సెలెక్ట్ చేసుకొని యూట్యూబ్ తమ్మున ఉంటుంది దీన్ని టచ్ చేసి ఓకే చేయండి ఇలా మారిపోతుంది కింద మీకు చూడండి ఏ ఉంటుంది ఏ పక్కన గేర్ ఐకాన్ ఉంటుంది దాని పక్కన మనకి ఏంటంటే లేయర్ సింబల్ ఉంటుంది సెకండ్ లేయర్ సింబల్ అనుకోవచ్చు మనం దీన్ని సో దీనిపైన సెలెక్ట్ చేసుకోవడం మీకు కలర్ అని వస్తుంది దీన్ని టచ్ చేయండి ఇక్కడ కలర్ అని ఉంటుంది దీనిపైన సెలెక్ట్ చేసుకొని ఈ ప్లస్ పైన టచ్ చేయండి టచ్ చేసి మీరు ఏం చేస్తారంటే ప్యూర్ వైట్ సెలెక్ట్ చేసుకొని ఓకే చేయండి సో ఇక్కడ చూడండి మీకు వైట్ కలర్ అయితే అప్లై అయిపోయింది పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి ఓకే ఇప్పుడు వైట్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు మనం దీనిపైన ఏంటంటే వన్ బై వన్ అయితే ఇమేజ్ అయితే పెట్టుకుందాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న మనవి మీలో ఎవరైనా ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేసి ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి అదేవిధంగా మీరు కొత్త వాళ్ళు అనుకోండి మంచి మంచి వీడియోస్ మీకు కావాలనుకోండి ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏవీ ప్లేయర్ పిక్సార్ట్ పిక్సల్ ల్యాబ్ స్నాప్సీట్ అన్నీ కూడా వీడియోస్ అయితే చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వీలైతే ఒక చిన్న కామెంట్ పెట్టండి సూపర్ అని నైస్ అని ఓకేనా ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను సో ఇలా మనం ఈ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ పైన టచ్ చేయండి ఇక్కడ మీకు సారీ ఇక్కడ మనకి ప్లస్ పైన టచ్ చేయండి టచ్ చేసి ఇక్కడ మీకు ఫ్రమ్ గ్యాలరీ అని వస్తుంది దీన్ని టచ్ చేయండి ఈ ఫ్రంట్ గ్యాలరీలోంచి మీరు ఎవరెవరు ఫోటోలు అయితే పెట్టాలనుకుంటున్నారో వన్ బై వన్ అయితే వాళ్ళ పిక్ని సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ పిక్ సెలెక్ట్ చేసుకొని నేను రైట్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకున్నాను ఈ రైట్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని చివరి పట్టుకొని ఫోటోని చూడండి ఇలా చిన్నగా చేస్తున్నాను సో ఈ విధంగా చేస్తున్నాను చూడండి ఈ విధంగా చిన్నగా చేసి కరెక్ట్గా మిడిల్లో పెడుతున్నాను కొంచెం పెద్దగా చేస్తాను సో చేసిన తర్వాత ఇలా కిందకి రండి ఇక్కడ మనకి కింద ఉంటుంది ఏ పక్కన గేర్ ఐకన్ ఉంటుంది దీన్ని టచ్ చేయండి దీన్ని టచ్ చేసి ఇలా కిందకి రండి ఇలా కిందకి వస్తే మీకు షాడో అని ఉంటుంది సో దానిపైన సెలెక్ట్ చేసుకోండి ఇది షాడో దీన్ని సెలెక్ట్ చేసుకొని షాడో ఎనుబుల్ చేయండి ఎనబుల్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇలా మీకు చాలా ఉంటాయి అందులో ఫీచర్స్ అయితే ఇక్కడ మీకు చూడండి ఆఫ్ సెట్ అని ఆఫ్ సైట్ వై అని ఉంటుంది ఆఫ్ సెట్ ఎక్స్ అని ఉంది కదా దీన్ని ఇట్లా వెనక జరపండి సో జరిపిన తర్వాత దాని కింద ఆప్షన్ ఉంటుంది ఆఫ్ సైట్ జీరో వై అని సో దీన్ని కూడా ఇలా పైకి కిందకి జరిపితే కొంచెం ఈ విధంగా అయితే మారుతూ ఉంటుంది సో తర్వాత దీన్ని కూడా ఇటు కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి నేను చేస్తున్నా చూడండి సో ఈ విధంగా చేసుకున్న తర్వాత బ్లర్ రెడ్ కొంచెం పెంచుకోండి సో బ్లర్ అయితే కొద్దిగా పెరుగుతుంది సో తర్వాత మళ్ళీ దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుందాం కొద్దిగా సో చేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ ఒక ఫోటో కంప్లీట్ అయిపోయింది సో చూసే కదా ఈ విధంగా వచ్చింది మళ్ళీ ప్లస్ పైన టచ్ చేయండి ఫ్రమ్ గ్యాలరీలోకి వచ్చేయండి ఫ్రమ్ గ్యాలరీలోకి వచ్చి మళ్ళీ మీరు ఎవరు ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని రైట్ మార్క్ మీద సెలెక్ట్ చేసుకుని దీన్ని చిన్నగా చేయండి సో చిన్నగా చేయండి మీరు ఎన్ని ఫోటోస్ అయినా పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం నేనైతే ఎగ్జాంపుల్గా చూపించారు కాబట్టి కొన్ని ఫోటోస్ సెట్ చేస్తున్నాను ఈ పెద్ద ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇంకొంచెం పెద్దగా చేద్దాం సో ఈ విధంగా చేసి ఈ ఫోటోని ఇక్కడ పెడుతున్నాను మళ్ళీ సేమ్ ఇలా కింద ఏ పక్కన గేర్ ఐకా ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకొని షాడో అని ఉంటుంది దీన్ని టచ్ చేయండి ఇక్కడ షాడో అని ఉంటుంది దీన్ని టచ్ చేసి షాడో ఎనబుల్ చేయండి షాడో ఎనబుల్ చేసి సేమ్ దీని ప్రాసెస్ మళ్ళీ కొద్దిగా దీన్ని ఇంక్రీజ్ చేసుకొని సో దీన్ని కూడా మీరు కొద్దిగా ఇలా కిందకి జరుపుకోండి ఇలా జరుపుకొని టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి సో మళ్ళీ చూడండి మీకు అక్కడ ఆ షాడో ఎఫెక్ట్ వచ్చింది మళ్ళీ ప్లస్ పైన టచ్ చేయండి ఫ్రమ్ గ్యాలరీ పైన టచ్ చేయండి సో మళ్ళీ ఇంకొక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుని సెలెక్ట్ చేసుకుంటా చూడండి ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని రైట్ మార్క్ సో దీనికి కూడా సేమ్ సో ఇలా నేను ప్రతి ఫోటోని పెడతాను మీరు చూడండి సో చూడండి నేను ఐదు ఫోటోలు అయితే సెట్ చేశాను చూడటానికి చాలా బాగుంది కదా మీరు కూడా మీ ఫోటోస్ ఇలా ఇలా ఫోటోస్ పెట్టుకోండి చూడటానికి అయితే అద్భుతంగా ఉంటుంది ఏదో మనకు ఒక స్పెషల్ ఎఫెక్ట్ లాగా దీన్ని సేవ్ చేసుకోండి సో ఇక్కడ మనకి సేవ్ సిమ్మల్ ఉంటుంది దీనిపైన సెలెక్ట్ చేసుకొని సేవ్ యాజ్ ఇమేజ్ అని ఉంటుంది దీన్ని టచ్ చేసి ఇక్కడ మీకు కష్టం అని ఉంటుంది ఇక్కడ మీరు ఏంటంటే లాస్ట్లో ఉంటుంది అల్ట్రా అని దీన్ని టచ్ చేసి మనకి పైన సేవ్ టు గ్యాలరీ అని వచ్చింది కదా సో ఇక్కడ కష్టంలో సో అల్ట్రా అని ఉంటుంది దీన్ని టచ్ చేసి సేవ్ టు గ్యాలరీ అని ఇక్కడ మీకు అయితే ఒరిజినల్ క్వాలిటీలో ఫుల్గా సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్ మనమైతే ఈ విధంగా మన ఫోటోకి అయితే షాడో ఎఫెక్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు ఇది ఈ వీడియో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో లైక్ చేయండి మీరు కొత్త అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా రిప్లై అయితే ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్